చూడండి, రెండు రకాల మనుషులు మాత్రమే వారి జీవితంలోని విషయాల గురించి నిస్సందేహంగా ఉంటారు. మూర్ఖులు, మూఢవిశ్వాసం గలవారు. మీరు అయోమయంగా ఉన్నారంటే మీరు వీరిద్దరిలో ఒకరు కాదన్నమాట. అది మంచి విషయమే. శుద్ధమూర్ఖులు ఇంకా మూఢవిశ్వాసులు ఎప్పుడూ ప్రతిదాని గురించి నిస్సందేహంగా ఉంటారు. వాళ్ళు స్వర్గానికి వెళ్తారని వాళ్ళకు తెలుసు, కానీ ఒకే ఒక సమస్య ఏమిటంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటారు. వాళ్ళకి తోడు కావాలి. ఇది ప్రతి చోట, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో జరుగుతోంది. ఇప్పుడు భారతదేశ నగరాల్లో కూడా ఇది పెద్ద ఎత్తున జరుగుతోంది. అదేమిటంటే మీరు తీర్మానించుకోవాలి, ఇదే అని తీర్మానించుకోవాలి. చూడండి, నేను నిత్యం నా జీవితం గురించి పునర్విచారణ చేసుకుంటూ ఉంటాను. నిత్యం నేను సద్గురువుగా కొనసాగాలా, లేదా షెఫ్ అవ్వాలా, లేదా మళ్ళీ మోటార్ సైకిలింగ్కు వెళ్ళాలా, లేదా ఇంకేదైనా చెయ్యాలా, లేదా గోల్ఫ్ ఆడాలా, అసలు ఏదైనా చెయ్యాలా, లేక ఊరికే అలా సోమరిగా ఉండాలా, తప్పేముంది? నేను నిత్యం పరిశీలిస్తూనే ఉంటాను ప్రతిరోజు. అయితే ఇప్పటికీ ఇది చేయడమే మంచిదని నిర్ణయించుకుంటూ ఉంటాను. అవును, నేనేమీ నిర్ణయించుకోలేదు, పరిశీలిస్తూనే ఉంటాను. అందుకే నాకు అంత విలువైంది. నేనేదో ముందే నిర్ణయం చేసుకున్నాను కాబట్టి, వేరే ఎంపిక లేదు కాబట్టి, ఇందులో ఇరుక్కుపోయాను కాబట్టి ఇది చేయడం లేదు. మైండ్ స్వభావం ఎలాంటిదంటే, అనుక్షణం పరిశీలిస్తున్నప్పుడే అది బుద్ధిశాలిగా, చురుగ్గా ఉంటుంది. ముందే నిర్ధారణ చేసేసి నిర్ణయం చేసుకుంటే అప్పుడది మొద్దుబారిపోతుంది. అప్పుడది ఒక చెక్క కర్రతో సమానం. ప్రతి క్షణం పరిశీలిస్తూ ఉండాలి, అప్పుడే అది చురుగ్గా ఉంటుంది. కాకపోతే ఏమిటంటే, మీరు ఈ నిర్ణయాలను మీరు అయోమయంలో కూడా ఆనందంగా ఉండాలి అంటున్నానంతే. ప్రజలు అయోమయం వల్ల ఎందుకు బాధపడతారంటే, వారేమనుకుంటారంటే, విజయం సాధించే వారికి పూర్తి స్పష్టత ఉంటుంది, వారు నిస్సందేహంగా ఉంటారు, ముందే నిర్ణయాలు తీసుకుంటారు అనుకుంటారు. లేదు, కేవలం మూఢవిశ్వాసులు అలా ఉంటారు, మూర్ఖులే అలా ఉంటారు. విజయవంతులు పరిస్థితులను ఎప్పుడూ పరిశీలిస్తూ ఉంటారు, అవునా? కాబట్టి ఈ ఆలోచన, ముందే నిర్ధారించేసుకోవాలి అన్నది ఒక పనికిరాని ఆలోచన. ప్రతి క్షణం మీరు చేసేది మీరు ఎంచుకున్నదై ఉండాలి, అప్పుడే జీవితం అందంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది చేయాలని ఎంచుకోవడంలో అపారమైన ఆనందం ఉంటుంది. 10 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నాను కాబట్టి చేస్తున్నాను అంటే చేసే పనిలో మీకు సంతోషం ఎలా ఉంటుంది? కాబట్టి ప్రతిరోజు పొద్దున్న మీరు మేల్కొన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోవడం మేల్కొనేందుకు సరైన పద్ధతే. అవును, అంటే ప్రతిరోజు కొత్తగా ఇంకేదో చేయాలని కాదు, అదే పని అయినా సరే ఎంచుకుని చేయాలి. అప్పుడు మీరు చేసే పని పట్ల మీరు సజీవంగా ఉంటారు, ఎందుకంటే దాన్ని ఎంచుకుని చేస్తున్నారు కాబట్టి. ఈవేళ మీరు ఎంచుకుంటున్న ఎంపికని గత 10 ఏళ్లలో 10,000 సార్లు ఎంచుకుని ఉండొచ్చు, అయినా పర్వాలేదు. కానీ ప్రస్తుతం మీరు సరికొత్తగా మళ్లీ ఎంపిక చేస్తున్నారు, ఇది చాలా ముఖ్యం. అప్పుడే మీరు జీవితం పట్ల సజీవంగా ఉండగలుగుతారు. అలా కాక ముందే నిర్ణయం చేసుకున్నాను అంటే అది భారంగా తయారవుతుంది. నేనెప్పుడో నిర్ణయం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చెయ్యాలి అంటే ఆ జీవితం చాలా భారంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రజలు జీవితం గురించి చేస్తున్న మూర్ఖపు అభిప్రాయాల కంటే అయోమయంగా ఉండటం ఎంతో మేలు. ఒకే ఒక విషయం ఏమిటంటే, మీరు ఆ అయోమయాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. అవును, మిమ్మల్ని అయోమయానికి గురి చేయడానికి నేను బాగా కష్టపడుతున్నాను. అవును, ఎందుకంటే ప్రజలకు జీవితం గురించి అన్ని రకాల పిచ్చి అభిప్రాయాలు, అన్ని రకాల మూర్ఖపు నిర్ధారణలు ఉన్నాయి. చూడండి, చాలా కాలం నుండి ప్రజలు తాము స్వర్గానికి వెళ్తాము అనే నిర్ధారణతో ఉన్నారు, సరేనా? ప్రస్తుత సమస్యను ఉదాహరణగా తీసుకుంటున్నాను. ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే జరుగుతుందో అది ప్రపంచంలో అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. ఈ స్వర్గానికి వెళ్లేవారు భూమి మీద ఏం చేస్తారంటే, ఎలాగూ వాడు స్వర్గానికి వెళ్తున్నారు కాబట్టి భూమి మీద ఉన్న వాటికి విలువ ఇవ్వరు. ఎలాగూ స్వర్గానికి వెళ్తున్నారు కదా,
అయితే ఇప్పుడు వాళ్ళు అందరికీ ముఖం మీద చెప్తున్నారు. ఎప్పుడూ అలాగే ఉండేది, కానీ ప్రజలు దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు ఉండడంతో వాళ్ళు ధైర్యంగా ముఖం మీద చెప్తున్నారు, మేము స్వర్గానికి వెళ్తాం, మీరు వెళ్లరు, చూడండి మేము మిమ్మల్ని ఏం చేస్తామో అని. ఎలాగూ నేను మీ స్వర్గానికి వెళ్లను, స్వర్గంలోని స్థిరాస్తుల కోసం మీతో పోటీ పడను, నన్ను వదిలేయండి. హలో, నేను స్వర్గానికి వెళ్లడం లేదు. మీరు స్వర్గానికి వెళ్తున్నారు, అలాంటప్పుడు నా గురించి మీకు అనవసరం కదా, అంతేనా? కానీ లేదు, అలా ఉండలేరు. నేను బతికుంటే మీ అబద్ధాలు చలామణీ కావు. నన్ను వదిలించుకుంటేనే మీ అబద్ధాలు చలామణి అవుతాయి, అవునా? కాబట్టి ప్రజలకున్న నిర్ధారణల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ నిర్ధారణ ఎక్కడి నుంచి వచ్చింది? వారి చేత ఈ నిర్ధారణ ఎవరు చేయించారు? ఈ నిర్ధారణ ఒక్కటే కాదు, రోజువారీ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది. ఇదే సరి అయింది అని కొందరు నమ్ముతారు. ఈ ఒక్క మూర్ఖపు నిర్ధారణ వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ పెడుతున్నారు. హలో, పిల్లలంటే ప్రేమే, కాని వారిని హింసిస్తారు, రోజూ నలక్కొడతారు, అవునా కదా? పిల్లల్ని ప్రేమిస్తారు, వాళ్లే తమ జీవితంలో వెలుగు నింపారని భావిస్తారు, కానీ ప్రతిరోజు హింసిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇదే సరి అయిన విధానం అని నమ్ముతారు. మీరు ప్రతి క్షణం ఎందుకు పరిశీలించలేరు? దేనివల్ల దీనికి ఇంకా అందరికీ గరిష్ట శ్రేయస్సు కలుగుతుంది అని ఎందుకు పరిశీలించకూడదు? కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంటే, అవి మిమ్మల్ని అయోమయంలో పడేస్తున్నాయంటే, దానర్థం మీకు దేనిమీద ప్రేమ గానీ నిబద్ధత గానీ లేదని. సరేనా? దేని పట్లైనా మీకు అపారమైన ప్రేమ ఉంటే అప్పుడు అన్ని విషయాలు స్పష్టం అవుతాయి. చూడండి, మీకు నీతులక్కర్లేదు, విలువలక్కర్లేదు, నైతికతక్కర్లేదు. మీరు ఎరుకతో ఉంటే మీకు వాటి అవసరమే ఉండదు. ఒకవేళ అది కుదరట్లేదంటే దాని తర్వాత ఉత్తమమైనది లోతైన ప్రేమతో ఉండటం. అది ఉన్నప్పుడు కూడా మీకు ఎటువంటి విలువలు అవసరం ఉండదు, ఎటువంటి నైతికతలు అవసరం ఉండదు, ఇవేమీ అవసరం ఉండదు. ఎందుకంటే మీరు ప్రేమించేదాన్ని మీకు సాధ్యమైనంత ఉత్తమంగా చూసుకుంటారు. నేను ఇది మీకు చదివి వినిపించాలి. ప్రజలు ఏమనుకుంటారంటే, ప్రేమంటే తీయని మాటలు చెప్పడం అనుకుంటారు, ఇది అది అనుకుంటారు. లేదు, ప్రేమ అంటే ఒక లోతైన చిత్తశుద్ధి, ఇంకా నిబద్ధత, అవునా కదా? మీరు దేన్నైనా లేదా ఎవరినైనా నిజంగా ప్రేమించినప్పుడు దాని పట్ల మీకు అపారమైన చిత్తశుద్ధి ఉంటుంది. వారికి హాని కలిగించే పని మీరు ఎప్పుడూ చేయరు. ఒకవేళ అది నిజమైన ప్రేమ అయితే, ఒకవేళ అది పరస్పర లాభం ఇచ్చే స్కీమ్ అయితే, అప్పుడు అది వేరే విషయం. ప్రేమ అంటే కేవలం తీయని మాటలు లేదా మృదువైన స్పర్శ లేదా సరసమైన భావాలు మాత్రమే కాదు. ప్రేమ అంటే చిత్తశుద్ధి, ధైర్యం, ఇంకా త్యాగం పునాదిగా కలది. ప్రేమలో తేలుతున్న వారు కాక మరింకెవరు తమ శ్రేయస్సు కంటే ఇతరుల శ్రేయస్సును కోరేది? ప్రేమలో ఉన్నవారు కాక మరింకెవరు ఆపదల్ని, బెదిరింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నది? ప్రేమికులు కాక మరింకెవరు తమకి సంబంధించిన సర్వస్వాన్ని, అలాగే తమని ప్రేమ అనే పీఠం మీద బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డది? ప్రేమ మానవ గుణాల్లోనే అత్యంత మృదువైనది, దృఢమైనది. లవ్ ద టెండరెస్ట్ అండ్ ద మోస్ట్ రెసిలియంట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ట్రైట్స్. మీరు ఏదో ఒకటి పెంపొందించుకోవాలి. మీకు రెంటిలో ఏదీ లేకుంటే ఈ మెదడుకి ప్రతి క్షణం పరిశీలించడం, నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా బాధతో కూడిన ప్రక్రియలా మారుతుంది. అవి ఉన్నప్పుడు అది ఒక అద్భుతమైన ప్రక్రియ అవుతుంది. మీరు ఎరుకతోనైనా ఉండాలి లేదా కనీసం ప్రేమతోనైనా ఉండాలి. హలో, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటే మీరే గమనిస్తారు. ఇలా రోజూ పరిశీలించడం బాధగా ఉండదు, అది చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది.